కిరణ్, అరుణ్ కుమార్, బట్టు అరుణ్ కుమార్, ఇక్కడ కామారెడ్డి కాన్సెన్సీ. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఒక పక్క సీఎం, ఒక పక్క సీఎం అభ్యర్థి, వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్. రాష్ట్ర వ్యాప్తంగా కామారెడ్డి వైపు చూస్తున్నారు. ఇక్కడ బీజేపీ ఎలా ఉంది? ఇద్దరులో రేవంత్ వర్సెస్ కేసీఆర్ అయినా బీజేపీకి ఏమైనా పట్టుంది? మేమే బీజేపీ, బీజేపీ వర్సెస్ టీఆర్ ఏమీ లేవు, అవన్నీ అస్సైపోతాయి. ఇక్కడ లోకల్ క్యాండిడేట్, లోకల్ క్యాండిడేట్ని గెలిపించుకోవాలనే చూస్తున్నాం మేమందరం. కాన్సెసీ వాళ్ళం ఏంటంటే, రమణారెడ్డి ఏ అధికారం లేకున్నా కొన్ని పనులు చేసిండు, మహిళలకు కానీ, రైతులకు, రైతుల మాస్టర్ ప్లాన్ కోసం కానీ మస్తు యుద్ధాలు చేసిండు. ఇంకా అదే పవర్ వస్తే ఇంకెంత చేస్తాడు, అభివృద్ధి చెంది ఇంకా చాలా చాలా తీసుకొస్తాడు. ఆ కాన్సెప్ట్ తోటే రమణారెడ్డికే మేము పోటీ చేయాలని చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ వచ్చిండు, రేవంత్ రెడ్డి వచ్చారు, ఎందు గురించి వచ్చారు వాళ్ళు అంటే ఏ కాన్సెప్ట్ తోటి వచ్చారు? అక్కడ గజ్వేల్లా ఏం చేసిండో మాకు తెలియదు, ఆయన కొడంగల్ ఏం చేసిండో మాకు తెలియదు, కానీ ఇక్కడ వచ్చి చేయడానికి కారణం ఏముంది? ఆ కారణం చెప్పి రావాలి కదా, ఈ పబ్లిక్ ఏం చెప్పాలి అంటే మేము ఏమన్నా ఇదే అనుకుంటుర్రా, చెప్పి వచ్చి మేము ఇది చేస్తామని చెప్పాలి. ఏదేదో ఇస్తారు చెప్పుకుంటా పోతురు, కానీ ఈ లోకల్ క్యాండిడేట్ ఏంటంటే ఏం పవర్ లేకున్నా చేసి చూపించిండు, జనాలకు ఏందనే చూపించిండు. ఇంకా పవర్ వస్తే ఎంత చూపిస్తాడు అనేది, అంటే ఇక అది జనాలకు తెలిసి ఉండేది కాబట్టి జనాలంతా వన్ సైడ్ ఉన్నారు, బీజేపీ మద్దతుగా ఉన్నారు. ఎలాంటి పోటీలు లేవు, ఓన్లీ బీజేపీ. కేసీఆర్ అనేక సర్వేలు చేయించుకున్న తర్వాతే కామారెడ్డిలో ఖచ్చితంగా గెలవగలనని నమ్మకంతోనే కామారెడ్డి వచ్చాడు. అది కూడా గజ్వేల్లో ఒకవేళ ఓడిపోతాననే భయంతోనే కామారెడ్డిలో గెలవగలనని. అందరూ కూడా అదే టాక్ అంటారు, గజ్వేల్లో ఓడిపోతాడు కాబట్టి కామారెడ్డికి వచ్చిండే. ఈడ ఓడిపోవడం మరి మన టైటిల్ ఏడా? మరి ఇస్తున్నాం కదా పోటీ, మరి ఎందుకు భయపడుతురు అంతగానం? చాలా మంది ఎందుకు భయపడుతురు? కానీ కేసీఆర్ గెలుస్తాడని అదే ప్రకారం ఆయన ఖచ్చితంగా కామారెడ్డిలో గెలుస్తానని ఇక్కడ దిగాడు. కామారెడ్డిలో గెలిచే ప్రత్యక్షే లేదు, ఎందుకంటే ఆల్రెడీ పాత ఎమ్మెల్యే గంపగోర్ధన్ ఉన్నాడు, ఆయనట్టు అగ్నేస్ట్ గానే ఉంది కాబట్టి ఈయన వచ్చిండని టాక్ కామారెడ్డిలో. ఎందుకంటే ఆయన వస్తే ఓడిపోతాయి, ఇక్కడ నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి, నాలుగు నియోజకవర్గాలలో మైనస్ అవుతుందని ఇక్కడ కేసీఆర్ వస్తుండని అది ఇంటిమేషన్ ఉంది. అంటే అది బయట లేదు, పబ్లిక్ ఇట్లా మాటలు టాక్ అంటే అనుకుంటారు, అట్లా అనుకున్నాడు కాబట్టి కామారెడ్డి కాన్సెస్కి వచ్చిండు. ఇంకా అప్పులు అయితే కప్పించి ఏమైనా భూములు ఉన్నాయి పోతాయి కాబట్టి ఆయన అస్తే ఇక భూములు కంపల్సరీ పోతాయి. ఫస్ట్ టార్గెట్ ఒక కాలేజ్ దీని మీదనే ఉంది, ఫస్ట్ టార్గెట్ దీన్ని దున్నేరు. మేము ఎంతో యుద్ధమం చేసినాం దీని మీద చాలా. అప్పుడు టీఆర్ఎస్ వచ్చిన ప్రభుత్వంలో ఫస్ట్ దీనే దున్నేరు, కాలేజ్ భూమినే, ఈ కాలేజ్ భూమినే దున్నేరు ఫస్ట్. అన్ననే యుద్ధమం చేసిండు, వాళ్ళ నాన్ననే ఇచ్చింది ఇది ల్యాండ్. బీజేపీ గెలవడానికి, రమణారెడ్డి గారు గెలవడానికి బాగా ప్లస్ పాయింట్స్ ఏమున్నాయి ఇక్కడ బీజేపీ? ప్లస్ పాయింట్స్ అనేది ఏంటంటే, అన్న ఏం పవర్ లేకున్నా ముందే ఒక క్యాడర్ అనేది తీసుకొచ్చిండు బీజేపీకి. ఈడ కామారెడ్డిలో ఒకప్పుడు అన్న వచ్చినప్పుడు 2018లో అన్న వచ్చినప్పుడు ఎలాంటిది లేకుండే బీజేపీ, కానీ ఇప్పుడు అన్న ఒక ఫోన్ చేస్తే ఎంతో మంది జనాలు వస్తారు, ఒక అంటే ఒక స్వచ్ఛందంగా. ఇప్పటికే మాకేందంటే ఒక ఇట్లా ఎలాంటిది ఇట్లా పైసలు ఇచ్చి ఇట్లాంటిది ఏం చేయడు వాళ్ళు. అన్న ఒక మాట మీద నీకు ఏదైనా పని ఉందా, ఏదైనా ప్రాబ్లం వచ్చిందా అంటే ఇంటికి వచ్చి మరీ చేసిపోతాడు. అన్న దగ్గర అలాంటి ఉంది కాబట్టి మేము అన్నకు అంత సపోర్ట్గా ఉన్నాం. బీజేపీకి అంత బలం ఉన్నప్పుడు గత ఎన్నికల్లో ఎందుకు గెలవలేకపోయింది? అప్పుడు అదే అంటున్నా కదా, అప్పుడే వచ్చిండు అన్న, అప్పుడే వచ్చిండు 2018లోనే అన్న బీజేపీలోకి వచ్చిండు. క్యాడర్ అనేది అప్పుడు జీరో ఉండే, ఇప్పుడు క్యాడర్ అనేది పెరిగింది, జనాలల్లాకు అవేర్నెస్ వచ్చింది, ఏ పార్టీ ఏం పనిచేస్తుంది అనేది తెలిసింది జనాలల్లా. ఇప్పుడు కామారెడ్డిలో చెప్పాలంటే టీఆర్ఎస్ ఏం చేయలే, కాంగ్రెస్ ఏం చేయలే, ఇప్పుడు బీజేపీ అన్న కొత్తగా ఒక మార్పు తీసుకొద్దామని చూస్తున్నాం జనాలు. కామారెడ్డిలో ఏం మార్పు కావాలని కోరుకుంటారు? కామారెడ్డిలో మార్పులు అంటే ఫస్ట్ మాకు రైల్వే బ్రిడ్జ్ అంటే ఒకటి, ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది ఏంటంటే కామారెడ్డిలో రెండే ఉంటాయి, ఇటు కొత్త బస్టాండ్ అటు పాత బస్టాండ్, ఇంతే కామారెడ్డిలో. అభివృద్ధి, ఇండస్ట్రీస్ రావాలి, ఈ నిరుద్యోగులకు జాబ్స్ రావాలి. ఇండస్ట్రీస్ వస్తే చిన్నగా చిన్నగానో 10,000 జీతం అని వస్తుంది వీళ్ళు పిల్లలకు, అట్లాంటి ఇండస్ట్రీస్. అన్న దగ్గర ఇప్పుడు అన్న గెలిచినా గెలవకుండా 150 కోట్లు ఖర్చు పెడతా అని మా అనౌజ్ చేసిండు. అన్న ఏంటంటే ఈ ఫస్ట్ ఏం కావాలి, విద్య, వైద్యం, అవి వీటి మీద చేస్తా అని ఆ కాన్సెప్ట్ తోటి వచ్చిండు కాబట్టి అన్న కంపల్సరీ జనాలు మెచ్చి చూసి కంపల్సరీ ఓటేస్తారని నేను అనుకుంటున్నాను. ఈ 10 ఏళ్ల టీఆర్ఎస్ గవర్నమెంట్లో కామారెడ్డి ఏమి అభివృద్ధి కూడా చెందలేదు. ఇక వాళ్ళకి దోసుకునికే సరిపోలేదు భూమి జాగాలు, ఇక ఏమి అభివృద్ధి చేస్తారు జనాలల్లా? ఎక్కడి అక్కడనే ఉన్నాయి, కావాలంటే చూపిస్తే ఎన్న ఏం అభివృద్ధి చెందిందో చూపించాలి. ఎక్కడ స్టేడియం ఉంది, అది శబరిమల కట్టించింది, దానికి ఒక గ్రీనరీ లేదు, ఏమీ లేదు, మొన్న కళ్ళాలు రేసారు అంతే. ఇంత పెద్ద గ్రౌండ్ ఉంది, ఒక పరేడ్, ఒక కంపౌండ్ లేదు, పిల్లలకి ఏదన్నా గేమ్స్,
సంబంధించింది లేదు ఏదీ లేదు ఏదన్నా ఒకటి ఇన్ని ఇప్పుడు డైరీ టెక్నాలజీ ఫిషరీ అండ్ ఫారెస్ట్రీ ఇంకా మస్తు కోర్సులు ఉన్నాయి చాలా తీయచ్చు కాలేజ్ మంచి మంచి కాలేజీలు తీసుకురావచ్చు ఇంత పెద్ద భూమి ఉంది కాలేజీకి మంచి మంచి తీయచ్చు ఏం తీసుకొచ్చారు ఏం తీసుకురాలి అయితే ఈసారి రమణారెడ్డి గారు బీజేపీ తరఫున ఖచ్చితంగా గెలవబోతుంది ఎవ్వరికి పోటీ లేక కేసీఆర్ కి మొత్తం డీ కొడదాం డిపాజిట్లు కూడా రానికియకుండా ఎస్ విశ్రమన్న నా పేరు భాస్కర్ అన్న కామారెడ్డి వాస్తవ్యం ఇన్ని రోజులుగా 40 ఏళ్ళ కాంగ్రెస్ పాలన 10 ఏళ్ళ టీఆర్ఎస్ పాలన చూసిన ప్రజలు విరక్తి చెంది ఈసారి కామారెడ్డిలో రమణారెడ్డి గారికి ఓటేసి గెలిపించుకుని ముందుకు తీసుకెళ్దామని ఆలోచించారు కాంగ్రెస్ ఉన్నప్పుడు కానీ ఏమి ఎటువంటి అభివృద్ధి కనిపించలేదు కామారెడ్డిలో టీఆర్ఎస్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కానీ ఎటువంటి ఎక్కడేసిన గొంగడ అలాగే ఉంది పైగా అన్ని దోపిడీలు భూ కబ్జాలు నడిచినాయి కామారెడ్డిలో వాటన్నిటికీ కూడా రమణారెడ్డి అన్న గారు స్వస్తి పలకాలని ప్రజలు ఆయన రమణారెడ్డి గారి వైపు నుంచి ఆయన ఓటేసి గెలిపించాలని ప్రజలు అనుకుంటున్నారు ఇప్పుడు కేసీఆర్ లాంటి పెద్ద లీడర్ ఒక ముఖ్యమంత్రి ఇంకోటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు రేపు రేస్లో ఉన్నాడు కాంగ్రెస్ గెలిస్తే ఇద్దరు పెద్ద నాయకుల మధ్య రమణారెడ్డి గారి గెలుపు అంత ఈజీగా ఎలా అవుద్ది అనుకుంటున్నారు అన్న ఇద్దరు కూడా నాన్ లోకల్ క్యాండిడేట్స్ అన్న ఒకరు కొడంగల్ ఒకరు గజ్వెల్ గజ్వెల్లో గెలుస్తానా ఓడిపోతానా అని గ్యారంటీ లేక కామారెడ్డికి వచ్చింది గజ్వెల్లో ఓడిపోడు ఖాయం కామారెడ్డిలో ఓడిపోడు ఖాయం కొడంగల్లో అతను గెలుస్తాడా గెలవడా మనకి తెలియదు కామారెడ్డిలో మాత్రం రేవంత్ రెడ్డి అనే వ్యక్తి గెలుస్తాడనేది చాలా కష్టం లోకల్లో ఉండి లోకల్ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు కావాలని ఎవరైనా అనుకుంటారు నేనైనా ఇంకెవరైనా ఏమైనా ప్రాబ్లం వస్తే ప్రగతి భవన్కి ఎమ్మెల్యేకి అపాయింట్మెంట్ ఇచ్చి క్యాన్సిల్ చేసే కేసీఆర్ దొర ఇప్పుడు లోకల్ అని ఓన్లీ బీజేపీ మీ పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారా ప్రజలంతా కామారెడ్డి ప్రజలందరూ రమణారెడ్డి గారు కావాలని కోరుకుంటున్నారు మా పార్టీ కార్యకర్తలని కాదన్న కామారెడ్డి ప్రజలు చుట్టుపక్కల గ్రామాలు 4 మండల వాళ్ళు కామారెడ్డి కాన్స్టిట్యూన్సీ ప్రతి ఒక్క ప్రజలు ఈ రమణారెడ్డి గారు గెలవాలి రమణారెడ్డి గారు కావాలి అని కోరుకుంటున్నారని మీరు రమణారెడ్డి గారు 5 ఏళ్ళు గవర్నమెంట్లో లేరు ఆయన అధికారం ఎమ్మెల్యేగా గెలవలేదు మరి ఇదివరకు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ని రమణారెడ్డి గారు ఇన్ని 5 ఏళ్ళ నుంచి ఎలా ఎదుర్కొన్నారు ఇప్పుడు ప్రజలకు ఏం భరోసా ఇస్తున్నారు నేను వస్తే ఇచ్చేస్తాను లేదా నేను గెలవగలిగితే ఒకవేళ రమణారెడ్డి గారు గెలిచిన పైన రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ వస్తే అప్పుడు మరి నిధులు ఎలా వస్తాయి మీ కామారెడ్డి ఎలా అభివృద్ధి చెందుతుంది అన్న రమణారెడ్డి అనే క్యాండిడేట్ అనే వ్యక్తి గెలిచినా గెలవకపోయినా నేను మీకోసం నేను మీతోటి ఉంటా మీతోటే ఉంటా నేను గెలిచినా గెలవకపోయినా 150 కోట్లు పెట్టి నేను మీకు ఇవి చేస్తా అనేది మేనిఫెస్టోని ఒక రిలీజ్ చేశాడు సొంత నిధులతో అది మేనిఫెస్టో రిలీజ్ చేశాడు ఇంకోటి గెలవకముందు ఇంతకుముందు కూడా 4 మండలాలు మ్యాక్సిమం ప్రతి ఒక్క గ్రామంలో రమణారెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కుల సంఘాలు కానీ మన దేవాలయాలు కానీ ఎటువంటి అయినా కానీ ఆయన సొంత నిధులతో నిర్మించినవి ఉన్నాయి రోడ్లు కొన్ని దగ్గర చాలా రకాలుగా చాలా చేశారు ఎంతోమందికి నిరుద్యోగులకి ఉపాధి కల్పించిండు రమణారెడ్డి గారు ఇంకా కామారెడ్డిలో గవర్నమెంట్ మారాలి రమణారెడ్డి గారు రావాలి లేదా బీఆర్ఎస్ రాని లేదా బీజేపీ రాని కాంగ్రెస్ రాని కానీ కామారెడ్డిలో ఇంకేం మార్పు రావాలి ఇంకెంత ఏం డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నారు కామారెడ్డి అన్న మనకి డెవలప్మెంట్ అంటే అన్న కామారెడ్డి ఓన్లీ రోడ్లు అవి మాత్రమే డెవలప్ కదన్న దాంట్లో ఉన్న ప్రజలకు కూడా కొంతమంది ఏం చేస్తారు అంటే వేరే పార్టీ వాళ్ళనేది మా పార్టీ రాకపోతే మీకు పెన్షన్లు బంద్ అవుతాయి అది ఇది అంటారు ఏ పార్టీ వచ్చినా ఎవరి ఇంట్లోకి వెళ్ళి ఎవరికి ఇవ్వట్లేదు ఏదైనా గవర్నమెంట్ ఇస్తుంది సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్స్ని కూడా టీఆర్ఎస్ వాళ్ళు మేము ఇస్తున్నామని చెప్పుకుంటున్నారు ఇప్పుడు టీఆర్ఎస్ ఇచ్చే పింఛన్లు రైతు బంధు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవన్నీ అందలేదంటారు ఇక్కడ కామారెడ్డిలో ప్రజలకి పక్కన ఉన్న ఇల్లారెడ్డి కాన్స్టిట్యూన్స్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లులు వచ్చినాయి కానీ కామారెడ్డిలో ఎందుకు రాలేదని ప్రజలు చాలా కోరుతున్నారు అడిగారు అదే డబుల్ బెడ్రూమ్ల పైన రమణారెడ్డి గారే పోరాటం చేశారు ప్రజలలో తీసుకొని ముందుకెళ్ళారు ఈసారి కూడా రమణారెడ్డి ఖచ్చితంగా బీజేపీ నుంచి గెలుస్తారు కామారెడ్డిలో రమణారెడ్డి గారు తప్పకుండా గెలుస్తారు కేసీఆర్ పైన